చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ చెప్పాలంటే విచిత్రం ఏంటంటే యాదృచ్ఛికమో విచిత్రమో నాకు తెలీదు, నా జీవితం స్టార్ట్ అయింది చిరంజీవి గారితోనే. కోతల రైట్ టైంలో చిరుచిత్ర స్టార్ట్ అయింది ఆయనతోనే. ఆయన హీరోగా చేశాడు, తర్వాత రెండో సినిమా మొగుడు గోవాలు చేశాం. అట్లా అయిపోయినాక మొగుడు గోవాలికి మరీ విచిత్రం. ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే నాకు ఇవాళ చెప్పాల్సిన సందర్భం లేదు. మొన్న నేను మెసేజ్ చేశాను ఆయనకి, సార్ మీతో ఒక నిమిషం మాట్లాడాలి, మాట్లాడవచ్చు అని. వెంటనే ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అడగాల వద్దా అనుకుంటే అడిగా, దీనికి ఇట్లా ఉందండి, ఒక సినిమా చేసాము, మీరు వస్తారంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా, ఎందుకు అదేమో మందే కదా వచ్చేయండి, మీరు ఎప్పుడు పెట్టుకుంటే టైం కన్ఫర్మ్ చేసి చెప్పండి అని చెప్పారు. ఇదే మాట నాకు 40 ఏళ్ల కింద మొగుడు గోవాలి సినిమాకి కూడా చెప్పారు. ఆ రోజు పొద్దున్నే 6:30 7:30 మా నాన్నగారి మీద కోపం వచ్చి ఆయనకి ఫోన్ చేశాం. ఫోన్ చేసి, చిరంజీవి మనం సినిమా చేయాలి, రేపు నెక్స్ట్ మంత్ షూటింగ్ అన్నా, ఏం సినిమా, ఏం కథ, ఎవరు డైరెక్టరు ఏమి అడగల, చేద్దామన్నయ్యా, అయితే నెక్స్ట్ మంత్ మనకి నువ్వు అనుకున్న డేట్ లేదు, ఆ ఫైనల్ చేద్దాం, మార్చి అడిగినట్టున్నాను, ఏప్రిల్ 15 నుంచి పెట్టుకోనా లేకపోతే మే 15 నుంచి పెట్టుకోనా చేసేద్దాం అన్నాడు. అంటే గబుకు వచ్చాడు. తర్వాత అసలు మళ్ళీ కలవను కూడా కలవాలి మేము ఇద్దరం. మా ఇద్దరికి అనుబంధం ఏంటంటే నేను 2 సినిమాలు చేశాను, డబ్బులు ఒక రూపాయి కూడా వాళ్ళ 2 సినిమాలకి. అలా జరిగిపోయినాయి సినిమాలు, ఎందుకు జరిగినాయో ఎలా జరిగినాయో మాకు తెలియదు. సో తర్వాత మళ్ళీ చాలా రోజులు మేము కలవాలా, కలవకుండా అలజడి సినిమా నేను డైరెక్టర్ అయినప్పుడు ఫస్ట్ సినిమాకి నేను పిలవలేదు, బట్ మా ఇల్లి చెప్పారు ఆయనకి ఇట్లా భరద్వాజ్ డైరెక్షన్ మేము సినిమా చేస్తున్నాను. ఫస్ట్ ఆయనే వచ్చాడు, ఆయన ఆ రోజు అంత ఉన్నారు. మళ్ళీ సక్సెస్ అయితే ఆయన పార్టీ, ఆయన ఇచ్చారు పార్టీ, ఆయన డబ్బులతో ఆయన పార్టీ ఇచ్చి మా అందరినీ చేశారు. అలా అయిపోయినాక మళ్ళీ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచిపోయింది. బెంగళూరులో నేను హిందీ, మీన్ కన్నడ ఈ చేస్తున్నా, టీవీ షోస్ చేస్తున్నా. టీవీ షోస్ చేస్తుంటే అక్కడ వాళ్ళు అడిగారు, చిరంజీవి గారు రావాలి, అక్కడ ఒక అమ్మాయికి, ఒక ఆర్ఫన్కి కళ్ళు పోయినాయి, కళ్ళ ఆపరేషన్ చేశారు నేత్రాలయ వాళ్ళు, శంకర్ నేత్రాలయ వాళ్ళు. వాళ్ళు చిరంజీవి గారు వస్తే అమ్మాయి కళ్ళు తెరిచినప్పుడు ఉండాలి అని అడిగారు. సో నేను అమ్మాయి కోరిక అడిగితే నేను చిరంజీవి గారికి ఎవరి ద్వారానో అడిగాను నేను, అంటే అప్పుడు కాంటాక్ట్ చేస్తారో దొరుకుతారో దొరకరో అని ఎవరితో చేస్తే వెంటనే భర్తో చెప్పాడు వచ్చేస్తానన్నారు. డైరెక్ట్గా అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినాక అదే రోజు అనుకోకుండా నాది చిరుచిత్ర ఫస్ట్ టీవీ షోస్ ఓపెనింగ్ అక్కడ ఉండాను. అక్కడ కనపడి నేను ఇట్లా ఓపెనింగ్ ఉంది చిరంజీవి అని మొక్కమాటం కడుగుతుంటే పద పద అని చెప్పి అట్లాగే తీసుకుని వచ్చేసి అక్కడ తానే కొబ్బరికాయ కొట్టాడు. సో ఇవాళ మళ్ళీ ఇట్లా అనుకోకుండా ఊరికి నాకు నిజంగా ఇవాళ ఆ రోజు నేను చిరంజీవిని షూటింగ్ చెయ్యని అడిగిన రోజుకి ఇవాళకి ఆయనకి చాలా తేడా ఉంది. దొరకడం కష్టం అనుకున్న చిరంజీవి అంత ఈజీగా వస్తారు అనుకున్నది నాకు, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఇకపోతే సినిమా దగ్గరికి వస్తే యువన్ ఈ సినిమా తమిళ్లో చేశాడు, ఆయన ఫస్ట్ సినిమా ఇది ప్రొడ్యూసర్గా. 12 పాటలనే అసలు 12 పాటలు అనగానే మేము ఏంటి పాటలు, ఏంటి లోకం, ఏంటి సినిమా, ఎవరు చూస్తారు ఈ రోజుల్లో అనుకున్నాం. సినిమా చూసినాక అసలు పాటలు ఉన్న ఫీలింగ్ రాలేదు, సినిమాలో ఇన్కార్పొరేట్ అయిపోయి ఉంటాయి. అద్భుతమైన సినిమా, చాలా యూత్ఫుల్గా ఉంటుంది సినిమా. అలాంటి సినిమా యువన్ చేశాడు, హరీష్ కళ్యాణ్ హీరో, రైజా హీరోయిన్, ఇలాన్ డైరెక్టర్. ఆయన ఫస్ట్ సినిమా కుర్రాళ్ళు, వీళ్ళంతా చిన్నపిల్లలు వచ్చేసి సినిమా అంటే మేమంతా సినిమాలు చేసినప్పుడు ఆ వయసు అనుకోండి, వీళ్ళు చిన్నపిల్లలు అంటున్నాను. బట్ చేశారు, చాలా అద్భుతమైన సినిమా, చాలా బాగుంది, నాకు నచ్చింది. అందుకని చాలా కాలానికి విజయ్ అడగగానే చేద్దాం ఇమీడియట్గా, సినిమా చూడకుండానే తీసుకున్నాం. సో ఇవన్నీ కలిసి వస్తున్నాయి. లేకపోతే మళ్ళీ చిరంజీవి గారు ఏంటి రావటం ఏంటి, ఇదంతా మేము వెళ్ళి ఇంటికి వచ్చి ఈ సినిమా ఓపెనింగ్ చేయటం ఏంటి, టీజర్ రిలీజ్ చేయటం ఏంటి, నాకు నిజంగా అయితే ఒక ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా ఉంది. అండ్ ఈ సందర్భంగా ఆయన నేను కలవటం కూడా చాలా హ్యాపీగా ఉంది. సో అనుబంధం ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా. చిరంజీవిని గురించి ఒక్క మాట మాత్రం చెప్పాలి నేను. చాలామంది అనుకుంటారు చిరంజీవి ఏదో వచ్చేసి ఊరికే వచ్చాడు, చాలా కష్టపడ్డాడు సినిమా, తన ప్యాషనేట్, సినిమా అంటే పిచ్చి. నా సినిమా ఫస్ట్ సాంగ్ సినిమాకి డ్యాన్స్ మాస్టర్లు ఫైట్ మాస్టర్లు లేరు కోతల రైడ్, ఆయనే డ్యాన్స్ మాస్టర్, ఆయనే ఫైట్ మాస్టర్. అట్లాగే కోతల మొగుడు గోవాలకి వచ్చేటప్పటికి ఒకరోజు నాకు చాలా సీరియస్గా వచ్చేసి పొద్దున్నే షూటింగ్లో అనయ్య నీకేపలు తెప్పించు అన్నాడు.
దానిదే ఉందనేసి నేను ఊరికే కాస్ట్యూమర్కి చెప్పి నీ క్యాపులు రాను. నైట్ షూటింగ్ జరుగుతుంది. ఆ రోజు యాక్చువల్గా 47 డేస్కి ఆయన అక్కడికి ప్యారిస్ వెళ్ళాలి నైట్ ఫ్లైట్కి, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి. నైట్ అంతా షూట్ చేస్తే సెట్ ఫినిష్ చేయాలి, కంప్లీట్ చేసి వెళ్ళాలన్నమాట. సో నైట్ సాయంత్రం వచ్చేసరికి నీ క్యాప్ కావాలన్నాడు. ఏ కాస్ట్యూమ్ తీసుకురాలని తెచ్చిచ్చాడు. ఆడి చేతికి ఇచ్చాడు, ఈయన కాలుకి కావాలి. సరే అది చూపిస్తే ఇంకో హీరో అయితే ఇసురు ముఖం మీద కొట్టి నీ అబ్బా నువ్వు సినిమా వాడు తీయటం నీ ముఖానికి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళకుండా అదేముంది వద్దులే చిరంజీవి, లేదా మనం వద్దులే అన్నాను. మళ్ళీ చేసేద్దాం అన్నాడు. చేశాడు. అంటే ఆ షార్ట్స్ ఎక్కువ నీ మీద ఉన్నాయి. సరే కొంచెం సేపు అయినాక ఇప్పుడు రైట్ 1 గంట 2 గంటలకి చూసేసరికి ఇది రక్తం వచ్చేసింది కాళ్ళకి. వస్తే నేను ఏంటి రక్తం వస్తాను చిరంజీవి, వద్దు చేయొద్దు మనం ఆపేద్దాం అంటే లేదనే కంప్లీట్ చేసేద్దాం. మళ్ళీ వెళ్తే నేను 47 డేస్ రాను, వెనక్కి రిటర్న్ రాను. సో 47 డేస్ లేకుండా మళ్ళీ సెట్ ఆపడం కష్టం అవుతుంది, నేను ఫినిష్ చేసి వెళ్తా అన్నాడు. దట్ ఈస్ ద స్పిరిట్. ఆ ఒక హీరో చిన్నవాడా పెద్దవాడా కదా, వచ్చిన హీరో నేను 40 రోజులు ఆ ప్రొడ్యూసర్ దెబ్బతినకూడదు, నా కాలు పోయినా పర్లేదు కానీ సినిమా కంప్లీట్ అవ్వాలని చేసి వెళ్ళాడు. అంత కష్టపడి చేశాడు కాబట్టి ఇవాళ మెగాస్టార్ అయ్యాడు. ఇంతకాలం నుంచి ఉన్న 40 ఏళ్ళ నుంచి తనే మెగాస్టార్, ఇప్పటికే 1 స్టార్గా ఉన్నాడంటే అలాంటి చిరంజీవి ఇవాళ నేను అడగగానే వచ్చి చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐఎమ్ ప్రొడ్యూసింగ్ అండ్ వెరీ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ హ్యాపీ అబౌట్ ది చిరంజీవి సార్ ఓడ గెస్చర్. The love that he has for the cinema, you can see it. That's really, I'm really extremely touched by that. And this is my first film and I'm really excited that it's getting launched here. And thank you. Andriki namaskaram. Naa peru Ilan, Pyar Prema Kadal director. నాకు తెలుగు తెలీదు, సో ప్లీజ్ బేర్ విత్ మీ. తెలుగు. సో ఐఎమ్ సో హ్యాపీ లైక్ గెటింగ్ మై ఫస్ట్ మూవీస్ ట్రైలర్ బీయింగ్ లాంచ్డ్ బై చిరంజీవి సార్. ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. ఐ వాచ్డ్ యువర్ మూవీ సార్. ఐఎమ్ సో హానర్డ్ అండ్ హ్యాపీ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ యువన్ సార్, యాజ్ వెల్ యాజ్ ద తిరుమల ప్రొడక్షన్ అండ్ ఎవ్రీ వన్, భరద్వాజ్ సార్ అండ్ విజయ్ సార్ అండ్ ఇర్ఫాన్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. I'm sure this movie will work out in Telugu as well. It is running successful in Tamil. ee movie lo chaala love message undi. Not just for the youngsters, even the family audience should come and watch, because everyone in Tamil is loving it. So please watch a movie and keep supporting us. Theater lo చూడండి. నన్రి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కార. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పాలి. ఈ మూవీ ఇంకా చాలా చాలా స్పెషల్. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు బీ హియర్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ టు సిట్ హియర్ అండ్ ప్రమోట్ దిస్ మూవీ. ఇట్స్ మై ఫస్ట్ మూవీ. ఇట్స్ సో క్లోజ్ టు మీ అండ్ ఐఎమ్ వెరీ షూర్ యూ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకు నా టీం అందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే వీఆర్ హియర్ అట్ అవర్ మెగాస్టార్స్ హౌస్ అండ్ హీ హాజ్ రిలీజ్డ్ అవర్ టీజర్ అవర్ మూవీ ప్యార్ ప్రేమ కాదల్. దిస్ ఆల్రెడీ గాట్ రిలీజ్డ్ ఇన్ తమిళ్ అండ్ ఇట్ ఇస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. So I'm very glad that our producers have taken the effort to bring it here and you know release it here for all of you to watch and enjoy. Any elements undi, romance, family sentiments, emotions. So I hope that you will all love the movie. And thank you sir, thank you for releasing our teaser. We are very honored to be here. And thank you Thirumala Productions, Tamaredi garu and Vijay garu. And also my director Ilan and Yuvan sir and the entire team. So andarni theater ki velli chudandi. I think it will get released probably in a couple of weeks and the audio is also going to come out soon. So all Yuvan sir's fans, I think it will be a very musical treat, and it's also a very
musical love story. It has 12 songs. So I'm really excited. Thank you. Thank you again. Thank you for the support. Yeah. Andariki namaskaram. Pyar, Prema, Kadal. ఈ చిత్రం టీజర్ లాంచ్కి నేను ఒప్పుకోవడానికి ప్రధానమైన కారణం ముగ్గురు. అందులో మొదటగా మా భరద్వాజ్ గారు. ఆయనకి నాకు 40 ఏళ్ళ అనుబంధం. ఆ అనుబంధం, ఆ ప్రేమ, ఆ అనురాగం ఈ రోజున ఆయన అడిగి అడగగానే ఇది నా బాధ్యతగా, ఇది కూడా నా సినిమాగా నేను భావించి ఈ టీజర్ రిలీజ్కి నేను వెంటనే వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అండ్ మీ సమక్షంలో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ రకంగా రెండవ కారణం యువన్ శంకర్. యువన్ శంకర్కి నాకు ఏంటి సంబంధం, తనది వేరే జనరేషన్, నాది వేరే అనుకోవడానికి లేదు. ఎందుకంటే యువన్ శంకర్ నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, నేను చాలా ఆరాధించే మ్యూజిక్ డైరెక్టర్, నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్, నాకు ఎన్నో హిట్లు ఇచ్చినటువంటి 80స్లో ఎన్నో హిట్లు ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. ఆయన కొడుకు అవటం అన్నది నేను ఇది వెంటనే ఒప్పుకోవడానికి కూడా మరో కారణం. తను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశాడు. అది వినగానే చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మ్యూజిక్ కంపోజ్ చేయడంలో ఎంతో బిజీగా ఉండే యువన్ శంకర్ ఈ సినిమా నిర్మించాలన్న థాట్ వచ్చింది అంటే ఈ సినిమాలో ఎంతో మెటీరియల్ కానీ ఆ మ్యాటర్ కానీ అది చాలా నచ్చబట్టే తను దీనికి నిర్మాతగా మారారని అనుకుంటారు. అదే ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందటానికి ప్రధానమైన కారణం. ఇక మూడు నా మాకు సంబంధించినటువంటి మా అసోసియేషన్కి సంబంధించినటువంటి మా సోదర సమానుడు తమ్ముడు విజయ్ తిరుమల ప్రొడక్షన్స్ అధినేత. అండ్ వీళ్ళ ముగ్గురు ప్రధానమైన కారణం. అండ్ మరో కారణం కూడా ఉంది. ఎనీ యంగ్స్టర్స్ వాళ్ళు తీసే సినిమాలు ప్రమోట్ చేయడంలో నా వంతు బాధ్యతగా నేను నా వంతు సహాయం నేను ముందుకు వస్తుంటాను. ఎందుకంటే యంగ్స్టర్స్ రావాలి. యంగ్స్టర్స్ ఇలాంటి యూత్ఫుల్ ఫిల్మ్స్ తోటి ఇండస్ట్రీ ఎప్పుడూ చాలా బాగుంటుంది. కొత్తదనంతో సంతరించుకుని కొత్త పుంతలు కొత్త ఒరవడితోటి ముందుకు సాగుతూ ఒక ఫ్రెష్నెస్ అనేది ఎప్పుడూ ఇండస్ట్రీకి ఉంటుంది. ఆ రకంగా ఏ భాషలో చిత్రమైనా సరే మన అది బాగుంది అనుకుంటే మన తెలుగు ప్రేక్షకులు కూడా చూసే అవకాశం రావాలి. ఆ రకంగా తమిళ్లో పెద్ద హిట్ అయినటువంటి, ఆగస్టులో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయినటువంటి ప్యార్ కాదల్ ప్రేమ ఈ సినిమా ఇక్కడ కూడా చాలా పెద్ద విజయవంతం అవుతుందని నా ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నాను. అండ్ ఈ సినిమా డైరెక్టర్ ఇలన్, అతను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు యంగ్ ఫెలో. వాళ్ళకి ఎన్నో యూత్ఫుల్ థాట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేసి సినిమా చాలా చక్కగా వచ్చేలాగా యువతని ఆకట్టుకునే విధంగా అన్ని అంశాలు ఇందులో పొందుపరచబడి ఉంటాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అండ్ ఇక్కడ చూస్తే హరీష్ కళ్యాణ్ కానీ రైజా వీళ్ళిద్దరూ కూడా హీరో హీరోలుగా చేశారు. అండ్ వీళ్ళిద్దరూ ఈ సినిమాలో ఖచ్చితంగా మనల్ని ఆకట్టుకునే విధంగా వీళ్ళ పెర్ఫార్మెన్స్లు కానీ వీళ్ళ సాంగ్స్లో వీళ్ళ స్టెప్స్ కానీ ఉంటాయని మనం ఆశించవచ్చు. అండ్ ఇది మామూలుగా సినిమా అంటే మ్యాక్సిమం 6 సాంగ్లు 5 సాంగ్లు ఉంటాయి, కానీ ఇందులో 12 సాంగ్స్ ఉన్నాయంటే కనుక యువన్ శంకర్ కూడా తన సత్తా ఏమిటో ఇందులో ఈ సినిమా ద్వారా చూపించుకునే అవకాశం ఉంది. అండ్ ఇది మ్యూజిక్ లవర్స్కి ఇది ఫీస్ట్. అండ్ ఈ సినిమా మ్యూజికల్ లవ్ స్టోరీ మన యూత్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది, పెద్ద హిట్ అవుతుంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అండ్ దీన్ని సమర్పించే మా భరద్వాజ్ గారికి, అలాగే విజయ్ తిరుమల ప్రొడక్షన్ అధినేతకి, అండ్ ప్రొడ్యూసర్గా యువన్ శంకర్కి ఇది చాలా మంచి పేరు తీసుకొచ్చే చిత్రం అవుతుంది. అండ్ తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ఇలన్ మరిన్ని సినిమాలు చేసే అవకాశం రావాలని, తెలుగు పరిశ్రమ కూడా రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే హీరో హీరోయిన్స్ వీళ్ళిద్దరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను, అభినందనలు తెలియజేస్తాను. ఐ విష్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.